పశు సంవర్ధక శాఖలో పిపిఆర్ వ్యాక్సిన్ ను గొర్రెలకు ఉచితంగా వేస్తున్నామని నెల్లూరు జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ బి మహేశ్వరుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుచ్చిరెడ్డిపాల నగర పంచాయతీ పరిధిలోని స్థానిక పశు సంవర్ధక శాఖలో అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక విలేజ్ లో ఆ టీమ్ ఎవరు వాక్సినేటర్స్ అలాగే ఏ రోజు ఈవెన్ కోవిడ్ వల్ల కూడా అది 1 మంత్ లో చేయాల్సిన కార్యక్రమాన్ని మోర్ దెన్ 6 మంత్స్ చేసినాం మనం డ్యూ టు వేరియస్ రీజన్స్ ఆ టైం అని నేను అనుకుంటున్నాను ఆ చేసేస్తారు వాళ్ళు మన డైరెక్టర్ గారు కూడా వర్చువల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎక్స్క్లూజివ్లీ ఎఫ్ఎండి ప్రిపేర్డ్నెస్ అని చెప్పేసి వర్చువల్ కాన్ఫరెన్స్ తీసుకున్నారు. ఈసారి జరిగే ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ గతంలో వాటికంటే కోడ్ లొకేషన్తో జియో ట్యాగ్డ్ ఫోటోస్ తీసి ఆ యొక్క కన్సర్న్ యాప్లో అప్లోడ్ చేయాలి. అక్కడ మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. మనకి ఓకే ముఖ్యంగా కాబట్టి ఈ రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అదేవిధంగా ఆర్బిఎస్ ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా పశుగ్రాస విత్తనాలు పశు దానామృతము మరియు హెర్బల్ టానిక్స్ మినరల్ మిక్చరు పూర్తి ఖరీదుపై దానా కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే రైతుల సమీపంలోని ఆర్బికే ద్వారా పొందాలని కోరుచున్నాను. ముఖ్యంగా అది కూడా కాక నేషనల్ ప్రోగ్రాము గాలికుట్ల వ్యాధి నివారణ పథకము అక్టోబర్ 1 నుండి 31 వరకు జిల్లాలో జరుగుతుంది. జిల్లాలో గల 7,57,000 పశువులకు అన్నిటికీ ఉచితంగా ఈ టీకాలు 31 రోజుల్లో మా పశు వైద్య సిబ్బంది టీములుగా ఏర్పడి ప్రతి మండలంలో చేయడం జరుగుతుంది. దీనివలన మనకు రాబోయే రోజుల్లో గాలికుంట్ల